బైబిల్ చదవాలి అనుకునే వారికి కొన్ని సలహాలు బైబిల్ చూడంగానే అనిపించేది ఈ బైబిల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి వీటిని ఎలా అర్థం చేసుకోగలము అనే ప్రశ్న మనలోనికి వస్తుంది బైబిల్ గ్రంథము అనేక పుస్తకాల కలయికగా ముందు మనం గమనించాలి వీటిలో చరిత్ర ప్రవచనాలు పాటలు కవిత్వము యేసుక్రీస్తు ఈ లోకములోనికి రావడం ఆయన చేసే అద్భుతాలు అనేకుల సాక్ష్యములు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే అంశాలు ఎన్నో ఇందులో ఇమిడి ఉన్నాయని గ్రహించాలి కొత్తగా బైబిల్ చదవాలి అని ఆశగా ఉన్నవారికి నా సలహాలు మొదటిగా బైబిల్ మొట్టమొదటిగా చదువుతున్నప్పుడు ముందుగా బైబిల్ని చేతిలో పట్టుకొని దేవునికి ప్రార్థించడం నేర్చుకోవాలి చదివేటప్పుడు అర్థమయ్యే విధంగా జ్ఞానం ఇవ్వయ్యా అని ప్రార్థించాలి రెండవదిగా బైబిల్ని చదివేటప్పుడు ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి ఇంకా బైబిల్ పాత నిబంధన నుండి చదవాలా క్రొత్త నిబంధన నుండి ప్రారంభించాలా అనే ఆలోచనకు మీరు వస్తే కొత్త నిబంధన మీద కొంచెం అవగాహన ఉంటే పాత నిబంధన నుండి ప్రారంభించండి లేదా క్రొత్త నిబంధనలోని విషయం తెలియకపోతే పాత నిబంధనలోని కొన్ని అధ్యాయాలను మరియు క్రొత్త నిబంధనలోని కొన్ని అధ్యాయాలను రోజూ చదవడం ప్రారంభించండి యేసుక్రీస్తు పుట్టుక ముందు జరిగిన సంఘటనలు పాత నిబంధనలో ఉంటాయని యేసుక్రీస్తు పుట్టుక తరువాత జరిగిన సంఘటనలు క్రొత్త నిబంధనలో ఉంటాయని గ్రహించండి ఇక నాలుగవదిగా బైబిల్ గ్రంథమును చదివేసేయాలి పూర్తి చేసేయాలి అనే ఆలోచన కాకుండా ధ్యానపూర్వకంగా అర్థం చేసుకుంటూ చదవాలి ఐదవది బైబిల్ చదివేటప్పుడు నోట్బుక్ తప్పనిసరిగా మన ప్రక్కన ఉండాలి ఎందుకంటే చదివిన తరువాత అర్థం చేసుకున్నది బుక్లో షార్ట్ కట్ గా రాసుకుంటూ రావాలి అలా రాసినప్పుడు ఎప్పటికీ మన హృదయంలోంచి చెరిగిపోదని గ్రహించాలి ఆరోగ్యంగా బైబిల్ చదివేటప్పుడు వాక్య రూపంగా దేవుడు ఏ విధంగా నీతో మాట్లాడుతున్నాడో నిన్ను బలపరిచే వాక్యాలను వాగ్దానాలను ఆయన కట్టడలను వివరించే కొన్ని వాక్యములను బైబిల్లో అండర్లైన్ చేసుకుంటూ చదవాలి ఏడవదిగా బైబిల్లో ఏదైనా అర్థం కాని మాటలు ఉంటే వాటిని రాసుకుని తెలిసిన వారిని సంప్రదించి తెలుసుకోవాలి ఎనిమిదవదిగా బైబిల్ను చదవటమే కాదు బైబిల్లో నీకు అర్థమైన వాక్యాలను స్టోరీలుగాను కథలుగాను ఇతరులకు చెప్పటం వాటిపై చర్చించడం చేయడం వలన ఇంకా లోతైన అర్థం అనేది మీరు గమనిస్తారు తొమ్మిదవదిగా ప్రాముఖ్యంగా బైబిల్ చదివేవారు ఒకేసారి చదివేయాలి అనే వారిగా కాకుండా రోజుకు కొంత సమయం చదవాలని ప్రిపేర్ అయ్యి ఆ సమయంలో బైబిల్ని చదవడం చాలా ముఖ్యం ఈ కొన్ని సలహాలను పాటిస్తూ ఈ బైబిల్లోని సత్యాలను తెలుసుకుని యేసు ప్రభువారి మార్గంలో నడుస్తూ అనేకులను నడిపించేటువంటి విధంగా బైబిల్ను చదివిన తరువాత మన నడక ప్రవర్తన ఆలోచనలు మార్చుకుంటూ ప్రభుకు దగ్గరయ్యే విధంగా మనం జీవించాలి ఇలా బైబిల్ని చదువుతూ మన ఆలోచనలు మార్చుకుంటూ దేవునికి దగ్గరయ్యే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ సహోదరుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి